దైవమే తన చిత్తముగా చేసేగా ఘనమైనదిగా ముడిపడే దృఢమైనదిగా విడిపడే వీలులేనిదిగా కలలకే సాకారముగా ఒకరికొకరు ఆధారముగా తల్లి స్థానంలో భార్యనుగా తండ్రి స్థానంలో భర్తనుగా నాదనే స్వార్థము విడగా మనదనే బంధము జతగా ప్రతిదినం నతగా అల్లుకుపోయే చందముగా పెళ్ళంటే దేహములు వేరైనా ఒక్కటిగా ఫలించే దైవ సంకల్పం పెళ్ళంటే ఇరువురు ఏకముగా తండ్రి పని జరిగించే గొప్ప అవకాశం తండ్రి పని జరిగించే గొప్ప అవకాశం చూసిన ప్రమాణం చేయాలి. మనం ఇక్కడ చూస్తుండే ఏం చెప్తున్నాడు, ఏం చెప్తున్నాడు విను, తర్వాత నీవు చెప్పాలి. ఓకే, మంచిది. ఈమెను ప్రేమించి ఆదరించి గణపరిచి వ్యాధి అందును ఆరోగ్యం అందును ఈమెను కాపాడి ఇతరుల నొల్లక మీరిద్దరు బ్రతుకు కాలం అంతయు ఈమెకి భర్తవై ఉందువా? ఏమై ఉంటావు ఎవరికి చెప్పాలి? నాకు చెప్పకు, అందుకని చూడమన్నాను. తర్వాత అంటారు మళ్ళీ నీక చూసి చెప్పాడు పాస్టర్ గారు అంటారు. మళ్ళీ నేనే స్థానిక పాస్టర్ కాబట్టి చూసి చెప్పు, ఈమెకే అక్కడ నీకే భర్తాయి ఉంటాను అని చెప్పు. ఇంద్ర నీకే భర్తాయి ఉంటాను అని చెప్పు, చెప్పాలి. నీకే భర్తనే ఉంటాను. నీ భర్తగా నన్ను చేసుకుని ఈయనకు లోబడి ఈయనను ప్రేమించి ఆదరించి గణపరిచి వ్యాధి అందును ఆరోగ్యమందును ఈయనను కాపాడి ఇతరుల నొల్లక మీరిద్దరు బ్రతుకు కాలం అంతయు ఈయనకి భార్యవై ఉందువా? ఎవరికి? గట్టిగా చెప్పు, మూర్తైన నీకు భార్య అయ్యే ఉందును. చెప్పండి కొట్టను. వరుణి కొరకు వధువు సంగము సిద్ధపరచబడితే అందము ఏకదేహం అంటే అర్థము క్రీస్తుతో సంగము అనుబంధము లోబడుటయ వధువుకు ఘనము వరుణి ప్రేమ వధువు స్వాస్థ్యము కళంకము ముడతలు లేని పవిత్రమైన ప్రభువు శరీరము తనకు తానుగా వధువు కోసమే సమస్తమును అర్పించిన ప్రియవరుడే ప్రాణ ప్రియుడు మోసగించక మాట దాటక వరుణి అడుగు జాడలో నడిచే ప్రాణేశ్వరియా వధువు కుమార్తె చెయ్యి పెళ్లి కుమారుడు చేతిలో వారు కన్యాదనం చేస్తూ ఉన్నారు.
సూచనగా ఈ ఉంగరమును నీకు ధరింపచేయుచున్నాను మరియు నా శరీరముతో నిన్ను గణపరిచి నా ఆస్తి అంతటిలో నిన్ను పాలిభాగస్తునిగా చేసుకొనిచున్నాను ఓకే చప్పట్లు కొడదాం ఒకసారి తండ్రి కుమార పరిశుద్ధ ఆత్మనామమున ఉంగరం దయచేస్తావు మన జీవితాంతము వరకు దేవుని పరిశుద్ధ నిర్ణయం చొప్పున మేలుకైనను కీడుకైనను కలిమికైనను వ్యాధియందును ఆరోగ్యమందును నిన్ను ప్రేమించి సంరక్షించుటకై నా భార్యనుగా అంగీకరించుచున్నాను ఇలాగు జరిగింతునని దేవుని ఎదుట ప్రమాణము చేయుచున్నాను ఓకే మంచిది ఒకసారి చప్పట్లు కొడదామా ఈ సమయంలో వంతల ఇంద్రాను నేను గుర్ర మూర్తి అను నిన్ను ఇది మొదలుకొని మన జీవితాంతం వరకు దేవుని పరిశుద్ధ నిర్ణయము చొప్పున మేలుకైనను కీడుకైనను కలిమికైనను లేమికైనను వ్యాధి అందును ఆరోగ్యమందును నీకు లోబడి నిన్ను ప్రేమించి సంరక్షించుటకై నా భర్తనుగా చేసుకొనుచున్నాను ఇలాగు జరిగింతునని దేవుని ఎదుట ప్రమాణము చేయుచున్నాను ఓకే మరొకసారి చెప్పండి Thank you.
मर नारोड़ा नीन मोन बोदा